టీడీపీ యువ నాయకుడు ఆ పార్టీ భవిష్యత్ సారథి నారా లోకేష్ పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోపంగా ఉన్నారు. అందుకే లోకేష్ పాదయాత్రలో జయదేవ్ పాల్గొనలేదు. లోకేష్ పై జయదేవ్ కోపానికి దారితీసిన వైనం గురించి టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రగిరి టికెట్ విషయమై ఇద్దరి మధ్య మనస్పర్ధలకు దారితీసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం గల్లా కుటుంబానికి అడ్డ. కాంగ్రెస్ తరపున గల్లా జయదేవ్ తల్లి అరుణకుమారి అనేక దఫాలు ఆ నియోజకవర్గం నుంచి తిరుగులేని విజయాలు సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పనిచేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కాంగ్రెస్పై జనాల్లో తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో గల్లా అరుణ, ఆమె తనయుడు జయదేవ్ చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి అరుణ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయారు. గల్లా జయదేవ్ మాత్రం గుంటూరు ఎంపీగా గెలుపొందారు. అప్పటినుంచి గల్లా అరుణకుమారి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జయదేవ్ మాత్రం యాక్టివ్గా ఉన్నారు. 2019లో అరుణకుమారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో చంద్రగిరి టీడీపీ టికెట్ను పులివర్తి నానికి ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో నాని ఓడిపోయారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గల్లా జయదేవ్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు నుంచి అనుమతి కూడా పొందినట్టు సమాచారం. కానీ పాదయాత్రలో భాగంగా పులివర్తి నాని చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా లోకేష్ ప్రకటించారు. తాను చంద్రగిరి నుంచి నిలబడాలనే ఆకాంక్షను బయటపెట్టడంతో పాటు బాబు నుంచి అనుమతి పొందిన తర్వాత పులివర్తి నాని పేరు ప్రకటించడంపై గల్లా జయదేవ్ సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటినుంచి లోకేష్తో అంటీ ముట్టనట్టు జయదేవ్ వ్యవహరిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర చేరుకున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడానికి అదే కారణమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.